కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు జరగబోయే ఎంపీ టికెట్ల పంపిణీలో మోసం చేశాయన్న బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షులు జార్జిల శ్రీనివాస్ గౌడ్ తన క్యాంపు కార్యాలయంలో టీవీ 999 జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ తో వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాస్ ప్రకారం రాజకీయ అవకాశాలు కల్పించాలని చెప్పి అన్ని పార్టీలను డిమాండ్ చేసుకుంటూ వచ్చినారు. కానీ రాజకీయ పార్టీలు బీసీలకు జనాభా దామాస్ ప్రకారం ప్రాతినిధ్యం కల్పించడానికి, టికెట్లు కేటాయించడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాకపోవడం చాలా విచారకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు ప్రకటిస్తే అందులో బీసీలకు కేవలం 3 పార్లమెంట్ స్థానాలు మాత్రమే కేటాయించడం జరిగింది. అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు 17 పార్లమెంట్ స్థానాలు ప్రకటిస్తే బీఆర్ఎస్ పార్టీ 6 పార్లమెంట్ స్థానాలను, బీజేపీ పార్టీ 5 పార్లమెంట్ స్థానాలను కేటాయించడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ 40% రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తే, బీజేపీ 35% ఇస్తే అధికారం ఉన్న కాంగ్రెస్ మాత్రం కేవలం ఈరోజు 22% మాత్రమే రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తుంది. ముఖ్యంగా బీసీలు అత్యధికంగా ఉండేటువంటి రాష్ట్రంలో అధిక జనాభా ఉండేటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్ ఇవ్వకుండా ముండి చేయించి ఇక్కడ ప్రధానంగా భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీ బీసీలకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి అవకాశం కల్పించడం చాలా ఆశ్చర్యకరమైన విషయం, చాలా విడ్డూరం కూడా ఇది. ఓవైపు కేసీఆర్ గారిని గతంలో ఇదే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీది కుటుంబ పాలన, మీది కుల పాలన అని చెప్పి వాళ్ళని ప్రశ్నించి నిలదీసినటువంటి ఈ నాయకులే ఈరోజు నల్గొండ జిల్లాలో వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలు తప్ప ఇలా జనాభా దామాస్ ప్రకారం కనీసం జనాభా దామాష ప్రకారం పక్కన పెడితే కనీసం బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా రేపు ఏ ముఖం పెట్టుకొని బీసీల ఓట్లు అడుగుతామనే సిగ్గు ఎగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఒకే సామాజిక వర్గాన్ని టికెట్ కేటాయించింది. ఇది ఎంత అన్యాయం! భువనగిరి గడ్డ, ఇది బీసీల గడ్డ. ఇక్కడ సబ్బండ కులాలు 90% మంది సబ్బండ కులాల జనాభా ఉన్నది. 90% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళల ఓట్లు ఉన్నాయి. కానీ 90% బీసీ ఎస్సీ ఎస్టీలు అయితే 5% కూడా లేనటువంటి వాళ్ళు నల్గొండ పార్లమెంటుకు అదే సామాజిక వర్గానికి కేటాయించి ఇలా భువనగిరి పార్లమెంటుకు కూడా అదే సామాజిక వర్గానికి ఎట్లా కేటాయిస్తారు? ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీని, మీకు దమ్ముంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము బీసీలకు టికెట్ ఇవ్వమని అనౌన్స్ చేయండి. రేపు ఏ ముఖం పెట్టుకొని మీరు రేపు ఊర్లలోకి ఎట్లా వస్తారు, మా బీసీల ఓట్లు ఎట్లా అడుగుతారో మేము చూపిస్తాం. ఎస్, మేము రెడ్లకే టికెట్లు ఇస్తాం, మాకు రెడ్లే కావాలి, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇది రెడ్ల పార్టీ అని చెప్పి మీకు నిజంగా బహిరంగంగా ప్రకటించండి. ఒకవైపు లౌకిక పార్టీ అంటారు, మాకు కులాలు లేవు, మతాలు లేవు, కాంగ్రెస్ పార్టీ అంటేనే లౌకిక పార్టీ అంటారు. లౌకిక ఒక్క నల్గొండ జిల్లాలో ఒక్క జనరల్ ఆలయం నియోజకవర్గం తప్ప, ఎస్సీ ఎస్టీ రిజర్వ్ స్థానాలు తప్ప ఎక్కడనన్నా టికెట్ ఇచ్చేదా? మంత్రులు మీరే, ఎమ్మెల్యేలు మీరే, పార్లమెంట్ సభ్యులు మీరే, జిల్లా పరిషత్ చైర్మన్లు మీరే, చివరికి
నామినేటెడ్ పోస్టుల్లో కూడా 37 కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే 17 మంది కార్పొరేషన్ చైర్మన్లు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇది ఎక్కడి సామాజిక న్యాయం? ఇది ఎక్కడి లౌకిక పార్టీ? ప్రజాపాలన పేరులో పేరుకేమో ప్రజాపాలన, చేసేదేమో కులపాలన. ఎట్లా ప్రజాపాలన అయింది? టీఆర్ఎస్ను ప్రశ్నించినటువంటి మీరు, మీకు ప్రశ్నించే అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. ఈరోజు కొండ లక్ష్మణ్ బాబూజీ గారు నల్గొండ జిల్లాలో, అదేవిధంగా బొమ్మగోని ధర్మభిక్షన్ గారు, నిమ్మల రాములు గారు, కొమ్ము పాపయ్య యాదవ్ గారు, కమలాదేవి గారు, ఎంతోమంది మహనీయులు ఈ జిల్లాలో పుట్టి సర్వస్వం త్యాగం చేసి ఈ జిల్లాలో ఒక సాయుధ రైతాంగ పోరాటం నడిపించి ఒక సామాజిక రాజకీయ చైతన్య ఉద్యమాన్ని నడిపించినటువంటి ఈ గడ్డ మీద రెడ్లు పాగేస్తున్నారు. తెలంగాణ రాకముందే జిల్లాలో బీసీల గౌరవం ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా సరే మేమే ఉంటాము, మేమే పరిపాలన చేస్తాము, మాకే పరిపాలించే దక్షత ఉంది. బీసీలంటే ఓట్లేసే యంత్రాలు, జెండాలు మోసే కార్యకర్తలు అనే విధంగా మీ భావన ఉంది. నిన్న నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టి కాంగ్రెస్ సైనికులంతా, కాంగ్రెస్ కార్యకర్తలంతా ఇలా జానారెడ్డి కొడుకుని చామల కిరణ్ కుమారిని గెలిపించాలని పిలిపిస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలంతా గెలిపించాలి, వీరు అగ్రకులాల